BJP MP Haribabu Rashtra Adhyakshata Padaviki Rajinama Cheyadam Marinta Unnata Sthanam Adhirohinchenduku Dohada Padutundani BJP MLA Vishnu Kumar Raju Apipraya Paddaru. BJP ki unna Naitika Siddhantala Prakaram Rashtra Adhyakta Padavi Moodella Kalam Parimiti Untundani Annaru. Aithe Rajinama Chese Amsampai Ika Tanaku Samacharam Ledani Deeniki Inka Haribabuto Charchinchaledani Annaru. Visaka Railway Zone, Visaka Kendranga Vastunani, Marosari Spashtam Chesaru. Term 3 years untundi. 3 years datindi, kabatti eppudukappudu oka malli rajinama chesinanta matrame accept cheyalani em ledu. Time ayipindi kabatti. మూడు సంవత్సరాలు మా టర్మ్ ఎవరిదైనా కూడా సో మూడు సంవత్సరాలు అయింది. మీరు ఇంకెవరన్నా పెట్టుకోవడానికి పార్టీ పరంగా ఆదేశం ఇవ్వచ్చు, లేకపోతే మీరు కంటిన్యూ చేయమని చెప్పచ్చు. అట్లాగే మేము ఏదో ఫ్లోర్ లీడర్ నాది కూడా 3 ఇయర్స్ అయిపోయింది మొన్న, నేను కూడా చెప్పడం జరిగింది సూచాయిగా మీరు ఏదన్నా వేరే ఎవరిని ఎవరినో పెట్టాలంటే పెట్టండి అని చెప్పి. సో సమర్థవంతమైన నాయకులు వస్తూ ఉంటారు. నాయకులు ఏముంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సమర్థవంతమైన నాయకులు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు సీఎం కావాలని అందరూ అసెంబ్లీలో అరుస్తున్నారు, దానికి ఏం చెప్తాము. సో నెక్స్ట్ సీఎం లోకేష్ బాబు అని చెప్పి చెప్తున్నారు. సో నాయకులు వస్తూ ఉంటారు. ఇప్పుడు మాది ఉంది ఇదేమన్నా పర్మనెంటా, మా పోస్ట్ మాది ఇంకొక 1 ఇయర్ అయితే మా టైం అయిపోతుంది. ఇంకొకళ్ళు ఎవరు నాయకులు వస్తారు, లేకపోతే మేమే కంటెస్ట్ చేస్తే ప్రజలు ఎన్నుకుంటే ఉంటాము. రైల్వే జోన్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా తీసుకుని వచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీది. తప్పనిసరిగా విశాఖపట్నంకి హెడ్ క్వార్టర్స్గా రైల్వే జోన్ వచ్చి తీరుతుంది, వస్తుంది. ఇప్పుడు హరిబాబు గారు పార్టీ అధ్యక్షుడిగా పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చినాయి. నేనైతే చూడలేదు, నేనైతే మాట్లాడలేదు సార్తోటి. ఇది చేక ఇంకా ఉన్నతి స్థాయికి వెళ్ళడానికి ఉందేమో, మనకేం తెలుసు, మనకి ఇంకా తెలియదు కదా. ఇంకా ఉన్నతి స్థాయికి వెళ్ళాలని మేము భారతీయ జనతా పార్టీ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒత్తిడి ఏమైనా దీంట్లో ఒత్తిడి అది ఏమి ఉండదు. బీజేపీలో ఎప్పటి నుంచో రాష్ట్ర అధ్యక్షులు గారు టైం అయిపోయింది యాక్చువల్గా. సో దాని గురించి అది టెక్నికల్గా రాజీనామా ఇవ్వటం అనేది ఇట్స్ ఓన్లీ టెక్నికల్ ఇష్యూ. టైం అయిపోయింది కాబట్టి మనం పేపర్ ఇవ్వాలి. నేను చెప్పాను కదా నాది కూడా టైం అయిపోయింది శాసనసభాపక్ష నేతగా 3 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి నేను మా వాళ్ళతో చెప్పాను. మీకు ఏమైనా మార్చే ఉద్దేశం ఉంటే మీరు చూడండి సార్ అని, వద్దు అటువంటిది ఏమీ అవసరం లేదని చెప్పారు. అందుకని